నా జీవితంలో నేను నేర్చుకున్న కొన్ని మంచి విషయాలు మీకోసం మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు కానీ మన మరణం ఒక చరిత్ర సృష్టించేదిగా కావాలి కేవలం విజయాల నుంచి మాత్రమే పైకి రాలేము అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మనలోని ప్రతిభ కనబడుతుంది మన అపజయాలను తప్పటడుగులు అనుకోకండి భవిష్యత్తులో మనం ఏం చేయకూడదో తెలిపే పాఠాలవి కళ అనేది నిద్రలో చూసేది కాదు నిన్ను నిద్రపానీయకుండా చేసేది కళలు కనడం తప్పు కాదు కానీ వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేయకపోవడమే తప్పు నీ భవిష్యత్తును నీవు మార్చలేకపోవచ్చు నీ వ్యక్తిత్వం మార్చేయగలదు విజయాన్ని సాధించాలంటే లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత సారించు మొదట విజయంతోనే ఆగిపోకు అది కేవలం అదృష్టం అనే నాలుకలు ఎన్నో ఉంటాయి కష్టాలకే తెలియాలి నిన్ను సాధించడం కష్టమని బంధాలను బలపరుచుకో జీవితంలో కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు కానీ నిజాయితీ పరులు కావడం అందరికీ సాధ్యమే అతి నిద్ర భయం కోపం బద్ధకం నిరాశావాదం మనిషిలో ఉండకూడదు అహంకారం ఆఖరికి దేవుణ్ణి కూడా నీ నుంచి దూరం చేస్తుంది నీ తప్పుని ఎప్పుడూ కప్పిపుచ్చుకోకు మంచివారు దూరం అవ్వడం చెడ్డవారు దగ్గర అవ్వడం అంటే నీకు మంచిది కాదు ప్రతి మనిషికి తప్పక సాయపడాలి కాళ్ళు తడపకుండా సముద్రాన్ని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు రాకుండా మనిషికి విజయం సాధించం సాధించడం అవ్వదు మంచి వ్యక్తిత్వం ఉండేలా అలవరుచుకోవాలి ఒక్కటి గుర్తుంచుకో కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు నీ శక్తి సామర్థ్యాలు బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకునేందుకు వచ్చాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయం సాధించలేరు నేను అందంగా ఉండకపోవచ్చు కానీ సాయం కోరిన వాళ్ళకి నా చేతిని అందించగలను అందం అనేది ముఖంలో ఉండదు హృదయంలో ఉంటుంది ఇది స్వయంగా చెప్పినది మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కింద పడ్డామని ప్రయత్నం ఆపితే పనిలో విజయం ఎప్పటికీ సాధించలేము కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది మనలో ఒక పరమ జ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం ఆలోచనల్ని ఆకాంక్షలని నమ్మకాలని పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజపరుద్దాం ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటుని నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతిగా మారుతుంది మిత్రమా మన తలరాతును మనమే మార్చుకోవాలి ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు ముందు నిన్ను నువ్వు మార్చుకో